హాయ్ బ్రో, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకు? లవ్ చేసి ప్రేమిస్తాం కాబట్టి, లవ్ చేసి పెళ్లి చేసుకుంటాం కాబట్టి. ఓకే, నువ్వు లవ్ చేసిన అమ్మాయి వేరే ఒకరితో కనిపిస్తే నువ్వు ఆ అమ్మాయిని నీ సిన్సియర్ లవర్గా ఆ అమ్మాయిని నువ్వు వదిలేస్తావా లేకపోతే క్షమిస్తావా? ఆమెను అంటే డొనేట్ చేస్తాడంట వేరే వాళ్ళకి డొనేట్ చేస్తాడంట. వేరే ఒకరు డొనేట్ చేస్తావా? డొనేట్ చేస్తాడంట. ఓకే, నువ్వు ప్రేమించిన అమ్మాయికి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే మనం లవ్ చేసేటప్పుడే చూసుకుంటాం బ్రో క్వాలిటీస్ అని. ఇప్పుడు వరకు ఎందుకు లవ్ చేసేటప్పుడే చూసుకుంటాం ఆ క్వాలిటీస్, అట్లాంటి క్వాలిటీస్ ఉన్నామనే పెళ్లి చేసుకుంటాం అంతే. అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తారా లేకపోతే అబ్బాయిలు ఎక్కువగా మోసం చేస్తారా? అమ్మాయిలు మోసం చేస్తారా, అబ్బాయిలు మోసం చేయరా? అబ్బాయిలు చేస్తారు కానీ అంత ఎక్కువ అబ్బాయిలు సిన్సియర్గా ప్రేమిస్తారు, అమ్మాయిలు అట్లా అయ్యారు. నువ్వు మీరు చిన్నప్పుడు చదువుకున్న ఏదో ఒకటి పోయం చెప్పండి. చిట్టి చిల్కమ్మ చెప్పు 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 చెప్పుందా తోటకెళ్ళావా తాదేంద్రా పండు తెచ్చావా పాడుర్రా తర్వాత తెలియదు గుడ్డు తెచ్చావా గుట్లో పెట్టావా అంతే. గుడ్డెందుకు తెస్తారా, పండు తెస్తుంది. లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎందుకు? కట్నం వస్తుంది, కట్నం కట్నం పైసలు. నువ్వు లవ్ చేసిన అమ్మాయి వేరే ఒకరితో కనిపిస్తే నువ్వు ఆ అమ్మాయిని నువ్వు సిన్సియర్ లవర్గా నువ్వు ఆ అమ్మాయిని వదిలేస్తావా లేకపోతే క్షమిస్తావా? వదిలేస్తావా. ఓకే, లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి? లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి? అంటే డ్రీమ్ అంటే ఏందన్నా నా డ్రీమా? అంటే ఎట్లా డ్రీమ్ అంటే ఎట్లా ఒక జాబ్ లాగానా లేకపోతే ఏమైనా? మనకి ప్రతి ఒక్కడికి లైఫ్లోనే డ్రీమ్ ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ నా డ్రీమ్ ఒకటి ఏంటంటే ఒక మంచిగా బండి తీసుకుని తిరుగుడు. అంతేనా? ఓకే, నువ్వు మ్యారేజ్ చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నేను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కంటే నేను ఏడా తిరిగినా నాకు ఏమనొద్దు, నేను ఎప్పుడు వచ్చినా ఏమనొద్దు, నేను చెప్పినట్టు వినాలి. నువ్వు చదువుకున్నా చిన్నప్పుడు చదువుకున్నా ఏదో ఒక పోయం చెప్పు. నువ్వు చెప్పు బ్రో. చెప్తా ఉప్పు కప్పురా అమ్ము నొక్క పొలిగా నువ్వు అంతేయా రావా? జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా అంతే అంతే. హాయ్ బ్రో. హాయ్ హలో, బాగున్నారా? బాగున్నా. లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ బెస్టా? ఎందుకు? ఎందుకంటే బేబీ మూవీ చూసిర్రా మొన్న, దానివల్ల అంటున్నాను. అది ఎవరితోనో వచ్చి మళ్ళీ అక్కడ అక్కడ అవుతుంది మొత్తం, అయినాక మళ్ళీ బబ్బాగాడు వచ్చి పెళ్లి చేసుకుంటే బబ్బా అయిపోతాడు అది మొత్తానికే. అందుకే లవ్ మ్యారేజే బెస్ట్. ఓకే, నువ్వు లవ్ చేసిన అమ్మాయి వేరొకరితో కనిపిస్తే నువ్వు ఆ అమ్మాయిని వదిలేస్తావా లేకపోతే క్షమిస్తావా? వదిలేస్తా. ఓకే, నీ లైఫ్లోని డ్రీమ్ ఏంటి? నా లైఫ్లోనా? ఐఏఎస్ పోలీస్. ఐఏఎస్ఆ? ఓకే, నువ్వు చిన్నప్పుడు చదువుకున్న ఏదో ఒక పోయం చెప్పు. చిన్నప్పుడు చదువుకున్నా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షీకర్ నో పాపా టెల్లింగ్ లైజ్ నో పాపా ఓపెన్ యూర్ మౌత్ హా హా హా. నువ్వు మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎట్లా ఉన్నా నడుస్తుంది. ఎట్లా ఉన్నా పర్వాలేదా? ఎట్లా నడుస్తుంది అంటే నచ్చే చాలు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చే చాలు. పేరెంట్స్ బాగా చూసుకుంటే చాలు. పేరెంట్స్ వాళ్ళని ఎలాంటి అమ్మాయినా పర్వాలేదు. ఎలాంటి అమ్మాయినా పర్లేదు.